విశాఖపట్నం చోడవరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయించే క్రమంలో రెవెన్యూ అధికారులు దూకుడు ప్రదర్శించారు. స్థలాన్ని ఖాళీ చేయించడం కోసం ఉన్న ఇంటిని కూల్చివేశారు రెవెన్యూ యంత్రాంగం. గుణపాలతో ఇంటిని కూల్చి ప్రొక్లైన్లతో తొలగించారు సిబ్బంది. అయితే ఎంఆర్ఓ సమక్షంలోనే ఆయన ఆదేశాల మేరకే ఈ కూల్చివేత జరిగింది. దీంతో మనస్తాపంతో పురుగుల మందు తాగారు ఆ బాధితుడు పరదేశి. పరిస్థితి విషమం కావడంతో అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. కూల్చివేతను అడ్డుకునే క్రమంలో కుమారుడు నరసింగరావు తలకు బలమైన గాయం తగిలింది. ద్వారకానగర్లో 50 ఏళ్లుగా ఉంటున్నారు ఈ కుటుంబం. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే ఖాళీ చేయించే ప్రయత్నం చేయడం దారుణమని అన్నారు. పరదేశ తాగిన పురుగుల మందు డబ్బాను సిబ్బంది కనిపించకుండా మాయం చేసేశారు. దీంతో మానవత్వం మర్చిపోయారంటూ రెవెన్యూ అధికారులపై సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరికి ఇల్లు ఇవ్వాలని, మరో పేదవాడి ఇల్లు ఖాళీ చేయించే అధికారం రెవెన్యూ అధికారులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అంత అయిపోయింది, ఎరగొడత్తు మోసం చేసి వచ్చి ఎంతకంటే ఆధార్ లేదని ఇదే ఉన్నది. ఇంకా ఏ లేదు వచ్చింది పొడిచి అన్ని గోళ్ళ గేళ్ళు అన్ని నాగేసి.